అంత స్థాయి నుంచి వాళ్ళు దిగొస్తారు. దిగొచ్చినప్పుడు ఆయన దిగొచ్చినప్పుడల్లా కూడా ఈ లక్ష్మీదేవి వీళ్ళంతా కూడా ఆయనతో పాటుగా దిగొస్తూ ఉంటారు. అందుకని ఆయన కళ్యాణ గుణములతోటి సంబంధించిన వాడుగా లెక్క. అందుకని అంత పై స్థాయి నుంచి దిగి రావాలి కాబట్టి, ఇంత కింద స్థాయికి దిగి రావాలి కాబట్టి ఒక పట్టాన ఆయన దిగి రావడం అనేటువంటిది చేయాలి అంటే చాలా చాలా జరగాలి. అంటే మనకి ఎలాగైతే ఒక చీఫ్ మినిస్టర్ విజిట్ చేయాలి అంటే దానికి ముందు ఒక నెలాడ నుంచి, 2 నెలల నుంచి, 3 నెలల నుంచి బోల్డ్ అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి మనకి తెలియకుండా. మనకి ఇవాళ ఆయన చీఫ్ మినిస్టర్ వచ్చేడిపోయాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది, కానీ దానికి 4 నెలల క్రితం నుంచో 5 నెలల క్రితం నుంచో వాళ్ళు ఆయన ఏ రూట్లో ప్రయాణం చేస్తాడు, ఎక్కడెక్కడ ఆగాలి, ఏమిటి పరిస్థితి, అప్పుడు పోలీస్ బలగం ఏమేమి ఉంటారు లేకపోతే ఏమిటి ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెకౌట్ చేసుకుని ఒకసారి పంపించి దాన్ని ఫైనలైజ్ చేసుకుని ఆయన ఎక్కడ టిఫిన్ చేయాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఇవన్నీ కూడా. అదే ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తుందంటే దీనికి ఇంకా రెట్టింపు ఇది జరగాలి. అదే ఒక విదేశాల నుంచి ఇంకొక ఆయన ఎవరైనా ఏ బుష్ లాంటి వాళ్ళు వస్తుందంటే వాళ్ళు ఇంకా ఒక 1 ఏడాది ముందు నుంచి కసరత్ మొదలుపెట్టాలి. అంటే వాళ్ళ ప్రతి అడుగు ప్రతి క్షణము ఎక్కడెక్కడ ఏ ప్రకారంగా ఉండాలి మొదలైనటువంటి, అంటే ఇంత జరిగే తప్పిస్తే వాళ్ళు అడుగు పెట్టమనేటువంటి మానవమైనటువంటి మనకే పెద్దవాళ్ళ లాంటి వాళ్ళ వాళ్ళైనా ఒక ఇంత ఏర్పాట్లు జరిగినప్పుడు భగవంతుడు భూమి మీదకి దిగి రావాలంటే ఇంకెంత ఏర్పాటు జరగాలి, ఎంత స్థాయిలో జరగాలి, ఎన్ని 100 సంవత్సరాల నుంచి జరగాలి, 200 సంవత్సరాల నుంచి, 1000 సంవత్సరాల నుంచి ఏర్పాట్లు జరిగితే జరిగితే జరిగి తప్పిస్తే ఆయన దిగి వచ్చేటువంటి సమయం ఆసన్నం. అంటే ఆయన తలుచుకుంటే ఇలా దిగి వచ్చేయడం అనేవాడు, అంటే మనకు కనిపించడం మీద అవతారంగా ఆయన భూమి మీదకి దిగి రావడం అనేటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాన్ని వాటిని చూసుకుని కానీ అంటాడు. ఒక్కొక్కసారి రాసినటువంటి ప్రోగ్రామ్ని వాయిదా కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆ సమయంలో రావడం వల్ల ప్రయోజనం లేదు అని అనుకుంటే ఆయన మళ్ళీ ఆయన అంతే. అందుకని వీటి అలాగే ఎప్పుడు వస్తాడు, ఇక వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని చెప్పి చూస్తారు. వస్తే ఉండేటువంటి ఒక సౌలభ్యం ఏంటంటే, అంటే ఒక లాభం ఏంటంటే ఆయన భూమికి లాభం. ఎలాగంటే ఎలాగైతే మన వీధులోకో లేకపోతే మన అలోకో చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే మనకి నిన్నటి వరకు వెళ్ళినటువంటి ట్యూబ్ లైట్ కూడా వీధి రేట్లు వెళ్ళిపోయాయి. నిన్నటి వరకు గుద్దుగుద్దు ఉన్నటువంటి రోడ్లన్నీ బాగుపడిపోతాయి. నిన్నంతా మురిగ్గా ఉండేటువంటి పరిసరాలన్నీ సమయపోతాయి. అంటే మనం అడగకుండా మనం అడిగినవి అడగినవి అన్నీ కూడా వరాలు అలాగా వచ్చిపోతాయి. అంటే వాటి ఫలాలని వాటి యొక్క అనుభవాన్ని మనము ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం పెర్మనెంట్గా అనిపిస్తాం. అంటే దానికోసం వాళ్ళు చేసిన ఏర్పాటు తర్వాత మనం కూడా యూజ్ చేసానికి ఉంటాయి. అలాగే భూమి మీద కూడా భగవంతుడు కనుక అవతారంగా కనుక దిగి వస్తే ఆయన జీవించి ఉన్నంతకాలము అవతారంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో, మార్పులు ఏవైతే ఉంటాయో, అవి ఆయన అవతారాన్ని ముగించేసిపోయిన తర్వాత కూడా భూమికి చాలా చాలా ఉపయోగిస్తాయి. ఒక్కొక్కసారి కొంతమంది వస్తుంటారు మనకి తెలిసిన వాళ్ళు, వీటి పెద్ద వాళ్ళు అయినటువంటి వాళ్ళు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, వాళ్ళు మళ్ళీ అయ్యాక వెళ్ళిపోయేటప్పుడు వాడికి ఇంత లగేజ్ ఎక్కిపోయింది అని కొన్ని వస్తువులకి వదిలేసి వెళ్ళిపోవచ్చు. మనకి అవి మనకు చాలా ఉపయోగించేయవచ్చు. అలాగే ఏంటంటే చాలా ఆయనతో పాటు వచ్చినటువంటి వాడు, వీటి వాడు, వాడు ఇచ్చేటువంటి జ్ఞానము కానీ, వాళ్ళు చేసేటువంటి ఏర్పాటు కానీ అనేకమైన ఉంటాయి. అందుకని మనమే చేస్తుంటాం వాళ్ళు రావాలి కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు చాలా అవసరమైనప్పుడైతే తెలిస్తే దిగి రావడానికి ఇష్టపడదు. అందుకే అవతరించడం అనేది చెప్తుంది. అంతటి 72వ మెట్టులో ఉన్నటువంటి స్థాయిలో ఆయన దిగి రావాలి. ఇంతవరకు మనకి అంత పై స్థాయి వచ్చినటువంటి అవతారం ఒకటి లేదని చెప్పి చెప్పారు. మిగిలినటువంటి రాముడుగా ఆయన దిగి వచ్చినా కానీ, లేకపోతే వామనుడుగా దిగినా కానీ, ఇవన్నీ కూడా ఇంకా కింద స్థాయిల్లో దిగిరాడు. కేవలము భూమి మీదకి ఇప్పటి వరకు వచ్చినటువంటి భగవంతుడి యొక్క అంశలలో చాలా అత్యుత్తమమైనటువంటి అంశ ఈ భూలోకం నుంచి దిగి వచ్చినటువంటి విషయం. అందుకని ఆయనకి జగద్గురు అంటే ఆయన కంట భూమికి ఇవ్వగలిగిన జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఇంకొకటి ఎవరు లేదు. ఇంకా రాబోయే కారణం ఇంకా పైన ఉన్నటువంటి స్థాయిలో నుంచి ఇంకొక ఎవరైనా దిగి వస్తే మనం తప్పిస్తే ప్రస్తుతం ఉన్నంత వరకు మనకు ఆయనే చాలా ఇదని భగవంతుడు ఎత్తినటువంటి అవతారాలన్నిటిలోకి కూడా పరిపూర్ణమైనటువంటి అవతారం కింద కృష్ణావతారం అని చెప్తారు. ఆయన మనకు తెలిసి 10 అవతారాలు దశ అవతారాలు పేరు కాక భాగవతంలో ఉన్న దాంట్లోనూ సుమారు ఒక 15 అవతారాలు, మొత్తం 28 అవతారాలు ఎన్నో ఆయన చెప్పిన వచ్చినవన్నీ చెప్తారు.
వీటిల్లో కొన్ని ఏంటంటే అంశ అవతారాలు అంట. మత్స్యావతారం కానీ కర్మావతారం కానీ ఇలాంటి కొద్దిగా అంశాలు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం ఆ కాసేపు మాత్రం వర్తించి వెళ్ళిపోయినటువంటి. ఉదాహరణకి నృసింహావతారం ఉందంటే ఆ హిరణ్యకశిపుణ్ణి చంపడం కోసం వచ్చాడు. ఆ కాసేపు చంపడము అనేటువంటిది అయిపోయిన తర్వాత ఆయన అవతారాన్ని ఛాలెంజ్ చేసినట్టు కానీ లెక్క. అంటే దాని యొక్క స్పాన్ పెద్దకు లేదు. అందుకని ఆయన మొత్తము పెద్ద ఏర్పాట్లతో ఒక్కలేదు. మనమైనా సరే ఏదైనా ఊరికి ఏదో వన్ నైట్ స్టే, ఇలా రాత్రి నుండి రేపు మళ్ళీ పొద్దున బస్సు ఎక్కేస్తాం అని అనుకున్నప్పుడు పెద్ద హడావుడిగా మనం ఏం బయలుదేరాం. ఒక చిన్న ఒక రోజు ఉండడానికి అవసరమయ్యేటువంటి ఒక బ్రష్ ఉండేటో ఒక నుంగి పెట్టేసుకుంటే సరిపోతుంది. 10 రోజులు 20 రోజులు నెలలాడు అక్కడ ఉండాలంటే ఒక 3-4 పెట్టు మోసుకోవాలి. బోల్డ్ ఏర్పాట్లన్నీ చేసుకుని వెళ్ళాలి. అందుకని ఇవన్నీ అంశావతారాలు. అంశావతారాల్లో కష్టపడాల్సిందేం లేదు. ఆ ప్రయోజనం కోసం అలా వస్తాడు. ఆ ప్రయోజనం ఏదైతే ఉంటుందో దాన్ని తీరుస్తాడు, వెళ్ళిపోతాడు. పెద్ద ఎక్కువ శక్తి కానీ మహిమలు కానీ ఆయన తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ కాలంగా ఉండేటువంటి అవతారంలో మనకు వస్తే పరశురామ అవతారం, వామన అవతారం కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ కాలం భూమి మీద ఉన్నటువంటివి. వీటి కోసం ఎక్కువ శక్తి ఉండటాలి, ఎందుకంటే కొన్నాడు ఉంటాడు కాబట్టి. తర్వాత వచ్చినటువంటిది రామావతారం. అయితే రామావతారంలో ఆయనకి ఏంటంటే ఆయన శక్తులు ఉపయోగించవలసిన అవసరం ఏమీ లేదు. ఆయనకి ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో ఆయన నాటకంలో పాత్రగానే వచ్చాడు. ఈ నాటకంలో పాత్ర ఏం పెద్ద హడావిడేం లేదు. నాలుగు డైలాగులు దాన్ని ఆడవడం, అయ్యో సీతాదేవి అని ఆడవడం, ఆయన చంపడం వచ్చేయడం అంతే సింపుల్. చాలా పెద్ద మేకప్ అది పెద్ద హడావిడే అనేటువంటిది లేదు. అది దానికోసం ఆయన కష్టాల్సింది లేదు. అందుకని మరీ పెద్ద శక్తులతో ఆయన దిగిరాల్సిన అవసరమో లేదండి. కానీ కృష్ణాగారి దగ్గరకు వచ్చేటప్పుడు ఒకేసారి 100 చుట్టుపెట్టుకు రావాల్సి వచ్చింది. ఆయన ఇటు ఒక రాక్షస సంహారం చేయాలి, ఇటు దుర్యోధనుడు అంటే తంత్రాలుగా చంపాల్సినటువంటి రాక్షసులు ఉన్న పాండవకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ చేత చంపించవలసినటువంటి దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత రక్షించవలసినటువంటి ఋషులు ఉన్నారు. తర్వాత ఇవ్వవలసిన జ్ఞానం ఉంది. ఇవన్నీ బోల్డ్ నిబంధనలు పెట్టుకున్నాయని అందించాడు. అంటే పరిపూర్ణమైనటువంటి అవతారం కింద అని చెప్పారు. అంటే అంత పూర్తిగా ఫ్యాకల్టీస్ తోటి అంత పూర్తిగా శక్తితోటి దిగొచ్చినటువంటి అవతారం భూమి ఒకటేమి. అందుకని అంత పరిపూర్ణమైనటువంటి అవతారం దిగొచ్చింది కాబట్టి దానికోసం చాలా 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 ప్రయత్నాలు చేసి 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 ఆయన దిగి రావడం అనేటువంటి అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఏంటంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో దిగొచ్చాడు కాబట్టి చిన్న చిన్న ఉద్వేగాలకి కానీ భావావేశాలని లోనవ్వడం అనేటువంటిది ఆయన జీవితంలో వేసుకోవడం. అంటే రాముడిలాగా దుఃఖపడడం అనేటువంటిది కానీ పరశురాముడు ఆవేశం తెచ్చుకోవడం కానీ ఏమి కూడా ఆయనకి అవసరం ఏం లేదు. ఏ ఒక్కడమో కూడా ఆయన తన ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాంట్లోంచి ఒక్క ప్రసరు కూడా పక్కన తప్పున్నటువంటి ఛాయలు అక్కడ కూడా లేదు. అంటే ఆయన ఒక అరక్షణమైనా సరే కదిలేడా, అంటే కొంచెమైనా సరే షేయడా వణికేడా అనేటువంటి అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే ఏదైనా సరే తట్టుకోగలిగినటువంటి భూమి మీద ఉండేటువంటిది ఏది కూడా ఆయన్ని బాధించినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోంచి ఆయన అది వచ్చాడు. అందుకని ఏంటంటే అర్జునుడు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది అర్జునుడికి చాలా పదైనటువంటి స్థాయి తనతో పాటుగా సమానంగా ఉన్నప్పటికీ కూడా అతనికి చేస్తున్నటువంటి పని చిన్నపిల్లాడిలాగా ఆయనకి అనిపిస్తుంది. అందుకనే తర్వాత స్వరంలో నవ్వినట్టుగా అంటాడు, ఇక్కిరిస్తూ ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి. అంటే సీరియస్గా తీసుకోకుండా కూడా చెప్పాడు. అంటే ఏం చేశాడు ఆయన వాడినటువంటి విశేషణాలన్నీ కూడా ఆయన కృషి చేశాడు. అంటే సంపూర్ణమైనటువంటి నిగ్రహం కలిగినటువంటి వాడు, తను ఏం చేస్తున్నాడో తెలుసుకున్నటువంటి వాడు. అలాంటి ఆయనతో ఈయన చెప్పాడు ఇవ్వడానికి ఇంకా నేను ఎత్తు చెయ్యను అని చిన్నపిల్లవాడు ముగ్గు కొట్టు పట్టినట్టుగా మాట్లాడకుండా అలాగా నుంచుడిపోయాడు. అలాగే నేను ఇంకేను ఏదో నువ్వు చెప్పు నువ్వేయావో అని నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను సుమా అనేటువంటి ఉద్దేశంతో ఉంటే అప్పుడు తమ వాచ ఋషికేశ ప్రహసన్నివ భారత శనయోరభయోర్మధ్యేదంతమిదం వచ. అప్పుడు మళ్ళీ ఋషికేశుడు అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు. ఋషికేశుడు అనేటువంటి కృష్ణుడు ప్రహసన్ ఇవ నవ్వుతున్నట్టుగా ఇచ్చుతున్నట్టుగా చిన్న అంటే చిన్నపిల్లవాడు ఏదైనా మొండి చేస్తే ఒక్కోసారి వాడి మొండితనం చూసి మనకి నవ్వుతుంది. వాడు చాలా సీరియస్ అనుకునేటువంటి విషయాలు పక్కు మన నవ్వుతూ మన సమాధానం చెప్తే వాడు కోపం వస్తుంది. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతావేమిటి, నీకు తెలియటం లేదా నా దీంట్లో ఎటువంటి సీరియస్నెస్ అని చెప్పి వాడికి ఇది వస్తుందంటే వాడు ఏదో రబ్బర్ గ్రమించలేదో లేదా పుస్తకాయ ఏదో జరిగిపోయిందో వాడు అనుకున్నది ఏదో అవ్వలేదో ఓ చెప్పదండి
ఏం పర్వాలేదురా దానికి ఇంత అయిపోయింది అని చెప్పి మనకి వాడి గొడవ చూసి మనకి వస్తుంది. అందుకని ఈయనకి ఏం చేశాడు, నవ్వినట్టుగా నవ్వేట నవ్వుతున్నట్టుగా. అప్పుడు సేనయోగ యుభయోగ మధ్య విషీదంతం ఆ రెండు సేనలకి మధ్యలో అలాగే నీరసం పట్టి పొరబడిపోయినటువంటి అంటే మధ్యలో నేను చూస్తాను అతని పక్క మనం ఎవళ్ళెవళ్ళు ఉన్నారో నేను ప్రయత్నం చేయవలసినటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన అడిగాడు. అడిగాడు కాబట్టి తీసుకొచ్చాడు. రెండు సేనలకి మధ్యలో ఉన్నటువంటి ఆయన చూసి అప్పుడు ఇలా ఉన్నాడు. అంటే రెండు సేనలకి మధ్యలో అంటే యువతల పక్కటువంటి సేనేమో ధర్మం వైపు ఉన్నటువంటిది, అవతల పక్క ఉన్నటువంటి